తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం ఏడిద గ్రామంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా రంగ తనయుడు వంగవీటి రాధా పాల్గొన్నారు. అభిమానుల సమక్షంలో వంగవీటి రాధా ఆధ్వర్యంలో ఘనంగా విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మాజీ శాసనసభ్యులు తోట త్రిమూర్తులు అధ్యక్షత వహించారు. అలాగే ఈ కార్యక్రమంలో మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు, మండపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కామన ప్రభాకర్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణ, బీజేపీ ఇన్ఛార్జ్ కోన సత్యనారాయణ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎదురు చూస్తున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి తనయుడు మరి రాధాకృష్ణ తండ్రిని మించినటువంటి అంటే ఇప్పటి వరకు వంగవీటి మోహన్ రంగా గారు అనేటువంటి వ్యక్తి కొడుకు రాధాకృష్ణ ఉన్నాడు. ఈ రాధా కొడుకు తండ్రి రంగా గారు అని చెప్పుకునేటువంటి స్థాయికి రావాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. ఆ బాధ్యత రాజకీయాల్లో అనేటువంటి కొన్ని పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, గెలుపోటంలో అనేటువంటి సర్వసాధారణం. ఈ దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. గెలుపోటములతోటి వ్యక్తికి గుర్తింపు రాదు. ఆ వ్యక్తి చేసినటువంటి మంచి కార్యక్రమాల్లో, ఆ వ్యక్తి ప్రజలతో ఉండేటువంటి సన్నిహితమైనటువంటి సంబంధాలు, లేకపోతే పేదవాడి పట్ల మనం ఏ రకంగా స్పందిస్తున్నాం అనేటువంటిది. విజయవాడలో నీ తండ్రి కూడా పేదవాడి గుండెల్లో ఏదో ఏ కష్టం వచ్చినా మనకు రంగా ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యం ఏ రకం ఉండేదో, ఆ రకమైనటువంటి ధైర్యాన్ని నింపేటువంటి దానికి నువ్వు కూడా ఆ రకమైనటువంటి పేరు ప్రతిష్ట తెచ్చుకోవాలనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇంట్లో ఎవరన్నా చుట్టాలు చనిపోయినా, తెలిసి వాళ్ళు స్నేహితులు చనిపోయినా సరే కార్యక్రమం కానీ మర్చిపోతా ఉన్నాం. కానీ ఎప్పుడో చిన్నప్పుడు చూసామని చెప్పారు కొంత, లేదంటే తల్లిదండ్రులు చెప్పారు కొంతమంది, వాళ్ళు చెప్పిన మాటలు విని గుండెల్లో దాచిపెట్టుకుని ఇవాళ ఏడుది గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పంటే రంగా గారి కీర్తి ప్రఖ్యాతల్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాను, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా పెద్దలు అందరూ రంగా గారి గురించి మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళందరూ రంగా గారితో రాజకీయ ప్రయాణం చేశారు. ఒక కాంగ్రెస్ పార్టీ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏర్పడటానికి ఆయన మరణం బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగనే జరగకపోవచ్చు. ఒక మనిషి నిరాహార దీక్ష చేస్తుంటే తెల్లవారుజామున దాడి చేసి మా నుంచి దూరం చేశారు. కానీ ఎల్లప్పటికీ పేదవాడి గుండె చప్పుడు కొట్టుకుంటూ ఉంటుందని చెప్పని రంగా గారు ఎన్నో సార్లు శాసనసభ్యులు కాదు, ఒకసారి అంటే పూర్తిగా 5 సంవత్సరాలు కూడా ఆయన శాసనసభ్యుల కింద లేరండి. ఆయన ఏం మంత్రి చేయలేదు, లేదని చెప్పంటే ఆయన పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కాదు. ప్రజలు అండగా ఉన్నారు, ప్రజలకు అండగా ఆయన ఉన్నారు కాబట్టి కూడా గుర్తుంచుకుంటా ఉన్నారు. కులం అనేది బలం, ఆ బలం అనేది మనం ఎలా ఉపయోగిస్తాం అనేది మన చేతిలో ఉంది. రాజకీయ స్వార్థంగా ఉపయోగించుకుంటావా, లేదంటే పేదవాడికి అండగా నిలుచుంటావా అని చెప్పి చేస్తా ఉన్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడో విజయవాడలో ఒక నాయకుడు, ఇక్కడ మారుమూల ఒక గ్రామంలో ఎక్కడో సంబంధం లేని ఊళ్ళో అభిమానం చాటి చెప్తున్నారని చెప్పంటే మీ అందరూ కూడా నిజంగా ధన్యవాదాలు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే కార్యక్రమం ఇంత కరోనా టైంలో కూడా వచ్చి అభివృద్ధి మీ అందరూ రంగా గారి కార్యక్రమం పెడుతున్నాం, పెట్టే కార్యక్రమంతో మాకు పార్టీ సంబంధం లేదు. ఇక్కడ వచ్చే వాళ్ళు జనసేన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీడీపీ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. రాజకీయం వేరు, రంగా గారి విషయంకి వస్తే మాత్రం మాకు తెలిసిందల్లా ఒకటే అభిమానం ఒకటే అని చెప్పారు కదా. వాళ్ళందరూ ముందుకు వచ్చి అందరూ కలిసికట్టుగా ఈ వేదికే దానికి సాక్ష్యం అది.